టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన టీఆర్ఎస్ నాయకులు, అనంతరం జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించిన నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించడం హర్షణీయమని టీఆర్ఎస్ చార్మినార్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మహమ్మద్ అల్లావుద్దీన్ లోధి అన్నారు. ఈ మేరకు శుక్రవారం పాతబస్తీ చార్మినార్ నియోజకవర్గంలోని మొఘల్పురా సుల్తాన్ షాహీలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సుల్తాన్ షాహీ, మొఘల్పురా, ఓల్టా, మీరు చౌక్, మిర్యాల మండి మీదుగా పురాణి హవేలీలోని పార్టీ కార్యాలయం వరకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు భవనానికి కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. అంబేద్కర్ పట్ల ఉన్న గౌరవాన్ని సీఎం కేసీఆర్ మరోసారి సగౌరవంగా చాటుకున్నారని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పుప్పాల రాధాకృష్ణతో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చార్మినార్ అసెంబ్లీ కాన్ఫరెన్స్ సభీ లోగ్ యహాన్ పర్ జమా హై. హమ్ కేసీఆర్ సాహబ్కు ముబారక్బాద్ దేతే శుక్రియా అదా కర్తే కే ఉన్నోనే కాన్స్టిట్యూషన్ ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కే బీఆర్ అంబేద్కర్ సాహబ్కే నామ్ పే సెక్రటరీ రఖా. సాథ్ సాథ్ ఢిల్లీకి జో నయా విస్టా హౌస్ జో బన్ రహా ఉస్కే లియే భీ ఉన్నోనే ప్రపోజల్ దియా కే అంబేద్కర్ కే నామ్ పే రఖో ఉస్కా భీ హమ్ ఖైర్ మక్దమ్ కర్తే హై. ये जो अंबेडकर साहब थे, जो फादर ऑफ कॉन्स्टिट्यूशन है, उन्होंने अपने 300 साथियों के साथ मिलकर हिंदुस्तान के हर मोहल्ला, हर समुदाय के लोग, हर भाषा के लोग सबका सर्वे करके गांव-गांव फिर के उनकी टीम ने एक कॉन्स्टिट्यूशन बनाया जो सारे हिंदुस्तान के अंदर एक मिसाल है. सारे हिंदुस्तान के अलावा सारी दुनिया में भी इसकी एक मिसाल है. दुनिया में कई कॉन्स्टिट्यूशन बने लेकिन कायम कोई नहीं रहा. एक सिंगापुर का रहा, साउथ कोरिया का रहा, इंडिया का रहा, बाकी सब दस्तूर पूरे ख़त्म हो गए. हम आज भी अंबेडकर साहब का धन्यवाद करते हैं कि हमको उसूल तौर तरीके समाजी धारे में रहने का उन्होंने हमको जो सिखाया है, हर मज़हब के लोगों को, हर जाति धर्म के लोगों को, और जो जितने जबान हिंदुस्तान में बोली जाती है उन सब का सर्वे करके उनकी जो टीम थी 300 लोगों की, जिसकी निगरानी महात्मा गांधी जी, पंडित जवाहरलाल नेहरू और आपके सरदार वल्लभ भाई पटेल, मौलाना अब्दुल कलाम आज़ाद, ऐसे कई हमारे देश के जो है महान नेता सब मिलके इस दस्तूर को बनाए. आज भी हम हमारे दस्तूर के ऊपर फख्र महसूस करते हैं. आज हम चारमीनार असेंबली कॉन्फ्रेंस में सीएम साहब का धन्यवाद करते हैं. जय हिंद, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय केसीआर, जय केसीआर.